మేరకు గోదావరి జిల్లా రంపచోడవరం పాత పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా రెండు మోటార్ సైకిళ్లపై ఐదుగురు వ్యక్తులు వెళ్తుండగా వారి వద్ద ఐదు లగేజ్ బ్యాగులలో గంజాయి కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐదుగురు మారేడుమిల్లి నుండి రాజమండ్రి తరలించి అక్కడి నుండి మద్రాస్ తరలించి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలని గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని పోలీసులు అన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 100,000 రూపాయలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కొత్త ఏమో ఇప్పటివరకు దీని గురించి ఎక్కడా రాలేదు. ఇది మాకు కూడా ఫస్ట్ టైం న్యూగా ఇంటర్సెప్ట్ చేశాము. ఈ గాంజా బాల్స్ అనేది వీళ్ళతోనే మాట్లాడిన తెలిసింది ఏంటంటే మన గాంజా పంట వచ్చిన తర్వాత దాన్ని కట్ చేస్తే ఏదైతే నైఫ్కి ఏదైతే జెల్లీ టైప్ సబ్స్టెన్స్ ఉంటుందో ఆ జెల్లీ టైప్ సబ్స్టెన్స్ని ఉండల్లాగా చుట్టి ఒకటి 3 గ్రామ్స్ ఉంటుంది బాల్. ఇది ఒకటి 150 గ్రామ్స్ పొట్లాలలో పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈ బాల్స్ని ఎలా కన్జ్యూమ్ చేస్తారంటే మన హుక్కా పార్లర్స్లో సిటీస్లో హుక్కా పార్లర్స్లో హుక్కాలు ఒక్కొక్క బాల్ పెట్టడం జరుగుతుంది. పెట్టి తర్వాత హుక్కాని సేవించడం జరుగుతుంది. ఎస్పెషలీ ఈ హుక్కా గాంజా బాల్ ఉన్న హుక్కా వచ్చేసి ఖరీదు 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. దాన్ని ఒకటేసారి 15 మంది నుంచి 10 మంది వరకు సేవించవచ్చు. ఇది మీరు చూస్తున్నట్లయితే ఇది న్యూ ఏమో. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది తయారుపడే ఏంటంటే దారకొండలో తయారు చేయడం జరిగింది. మీరు వెనకాల చూసినట్లయితే ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో ఇద్దరు వచ్చేసి మన వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి దారకొండలో పికప్ చేయడం జరిగింది వస్తుంటే. ఇంకోటి వచ్చేసి మన మాడమల్లిలో ఎవరైతే దీన్ని కొనడానికి వచ్చారో వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు ఇద్దరు. సో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెన్నైలో దీనికి చాలా యూజ్ చేయడం జరుగుతుంది హుక్కా పార్లర్స్లో. ఈ బాల్స్కి స్పెషల్లీ యూత్లో కాలేజ్ పోయే పిల్లల్లో డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ సర్కిల్స్లో దీనికి చాలా బాగా క్రేజ్ ఉంది. మీరు చూసినట్లయితే ఇది మీరు నార్మల్గా ఏదో ఉండాలనుకుంటారు దేంట్లో ప్యాక్ చేసుకొని దీంట్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు.